పర్వతి ఎవరు? నీ చెవి, చెవిని దేవుడు చూపిస్తున్నాడు. చెవులో రంధ్రం. అవునా? ఎన్ని రోజుల నుంచి సమస్య? 4-5 నెలల నుంచి ఉంది. దేవుడు ఉన్నాడు ఇక్కడ, సజీవిగానే ఉన్నాడు. సజీవుడిగా ఉన్నాడు. పార్వతి, పార్వతి ఎవరు? నీ చెవి, చెవిని దేవుడు చూపిస్తున్నాడు. నీ చెవు, చెవులను దేవుడు చూపిస్తున్నాడు. పార్వతి, మీ చెవులను దేవుడు నాకు చూపిస్తున్నాడు. అదిగో ఏడుస్తూ వచ్చింది. హలీ స్పిరిట్, పార్వతి అనే సహోదరి రాబోతుంది. తన చెవుల సమస్యను చెవులో రంధ్రం. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. తల గట్టిగా చప్పట్లు కొట్టండి సేవకులారా. ఆమేన్. యేసయ్య చచ్చిపోయినాడా? బ్రతికున్నాడా? చెప్పాలా మీరంతా సేవకులు? ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతాలు జరగాల. ఆమేన్ అనండి. ఆమేన్. రివైవల్ స్టార్ట్ కావాలా? ఆమేన్. ఈ పరిచర్య ఒక్కరోజు చేసినా చాలు. యేసు నామం. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ నువ్వు చెవు రంధ్రం పడింది, ఆపరేషన్ చేయాలి అన్నాడు. ఏం పేరు నీ పేరు? పార్వతి. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టండి. మా చప్పట్లు వేస్తున్నామంలో కమల రబాషకే దియాల రబాబాబాబాబాబాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్తుతులు చెల్లించాలా, స్తుతులు చెల్లించాలా దేవాతి దేవునికి, దేవాతి దేవునికి స్తుతులు చెల్లించాలా, స్తుతులు చెల్లించాలా. ఎన్ని రోజుల నుంచి సమస్య? 4-5 నెలల నుంచి ఉంది. 4-5 నెలల నుంచి. నీకెప్పుడు తెలిసింది? నాకు తెలిసి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అందుకని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు. నువ్వని నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు? అయ్యా నా కన్నీళ్ళు చూస్తున్నావా? ఏసయ్యా నా కన్నీళ్ళు చూస్తున్నావా? నా బాధ వింటున్నావా? నా ప్రయాస చూస్తున్నావా అని ఏడుస్తున్నావు. అవును. కానీ నీ కన్నీళ్లను చూసిన దేవుడు, నీ వేదనను చూసిన దేవుడు. ఈ మధ్య బాగా ప్రేయర్లో ఉంటున్నాను. దేవుని పాదాలు పట్టుకుని నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరయ్యా అని ఏడుస్తున్నావు. నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరయ్యా అని ఏడుస్తున్నావు. ఆ దిక్కు అయిన యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలిచి నీ సమస్యను కూడా చూపించాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లుకొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ చూసే వాళ్ళకి దేవుడు ఉన్నాడని చెప్తావా? దేవుడు ఉన్నాడు ఇక్కడ, సజీవిగానే ఉన్నాడు. సజీవుడిగా ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? లింగ సముద్రం నుంచి. ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్లు ఉంటుంది. 150 కిలోమీటర్ల నుంచి వచ్చిందట. లైవ్ చూస్తున్నారు. ఎంతమంది మొబైల్స్ తీసుకొచ్చారు? మొబైల్స్ తీసుకొచ్చామన్న వారు. లైవ్ వస్తుందా? లైవ్ వస్తుందా? ఒక్కసారి మొబైల్ ఫోన్ తీసుకొని ఎవరెవరైతే దేవుడు లేరు అంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి లైవ్. తొందరగా మొబైల్స్ తీసుకోండి, తొందరగా మొబైల్స్ తీసుకోవాలి. సెల్ ఫోన్ తీయండి జేబులో నుంచి త్వరగా. హల్లెలూయా. కృప కలుగును గాక. అన్ని వేళల ఆరాధన యేసు నీకే. ఆరాధన చెల్లెమ్మా, యేసయ్యని నీకు దిక్కు. కళ్ళు మూసుకొని ఆయన పాదాలు పట్టుకో. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఓహో ఆ
చేతులు పైకి లేపి తండ్రి ఆ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో కృప కలుగునుగా, శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగా. మీరు తప్ప బిడ్డకి ఎవరు లేరయ్యా. అయ్యా మీరు తప్ప ఆ బిడ్డకి ఎవరు లేరయ్యా. మీరే దిక్కని ఇంత దూరం వచ్చిందయ్యా, 150 కిలోమీటర్ల నుంచి అయ్యా. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, ఆ బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా, కృప కలుగునుగా. బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నామా యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా కృప కలుగునుగాక, దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగా బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం చేరాలి. అనేక జనముల ముందు సాక్షికరంగా బిడ్డ నిలబడునుగా, కృప కలుగునుగా. ఆమేన్. అమ్మా గట్టిగా ప్రార్థన చేయాలి. దూది చూపెట్టు, ఎంత అద్భుతం అండి యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కృప కలుగునుగాక. గట్లెసినా వెళ్ళిపోనానా.